मुख्यमंत्री जगनमोहन रेड्डी रैतुलकु मंचि चेयालनि उद्देश्यंतो वैएस्आर रैतु भरोसा प्रारंभिंचारनि मंत्री चेलुबोनि वेणु अन्नारु। रामचंद्रपुरम विजय फंक्षन हाल्लो एंपी चिंत अनुराध आध्वर्यंलो कलेक्टर हेमंत शुक्ला अध्यक्षतन वैएस्आर रैतु भरोसा कार्यक्रम घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा मंत्री वेणु मात्लाडुतू देशानिकि वेनुमुक अयिन रैतुलकु सकालंलो पेट्टुबडिकि कावाल्सिन मूलधनानि समकूर्चालनि तेलिपारु। గౌరవ మంత్రివర్యులు శ్రీ చిల్లుబైన వేణుగోపాలకృష్ణ గారికి, అలాగే కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, రైతు విభాగం సదస్సు సభ్యులు, అలాగే అఫీషియల్స్, పోలీస్ వారికి, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలండి. ఆయన 10 నిమిషాలే మాట్లాడతానంటున్నారు, కానీ నాకైతే మీ ఆకలితో కొంచెంసేపు ఉండాలనేదే నాకు డౌట్. ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నామండి మన ప్రియతమ నాయకులు మన సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు 1, 2 అలా లెక్క వేసుకుంటూ వెళ్తే అనంతం. ఈరోజు మీ అందరికీ తెలుసు రైతుల కోసం ఆయన ఎంత కష్టపడి మీ అందరి కోసం ఆహర్నిశలు మీకు ఎట్లా ఆ స్కీమ్స్ అనేవి అందించాలి అనేది వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచించని విధంగా ఆలోచించి అవి అమలుపరుస్తూ ఆయనకు అది ముందుకు వెళతామా లేదా అన్నది కాదు. ఏదైనా డిసైడ్ చేశారు అంటే అది చేసి తీరాలి. రైతుకు ఇది నేను చేయాలి అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా చేయటం అనేది ఈరోజు మనం గమనిస్తున్నాము. ఈరోజు మన జిల్లాలో మాత్రమే సుమారు 159 రైతులకు లబ్ధి చేకూరుతుందంటే ఎంతో గర్వంగా ఉంది. సో ముఖ్యంగా చెప్పాలంటే పిఎం కిసాన్ మనకు వచ్చే 6,000కి మన సీఎం గారు ఎక్స్ట్రా 7,500 అంటే ముందు మనకి మార్చినటువంటి 6,500 ఇస్తానన్నారు ఆయన. సో 6,000కి 6,000 జత చేర్చి 4 సంవత్సరాలు మనకి రైతుకి లబ్ధి చెందుతూ ఈ స్కీమ్ అనేది ఆయన ముందుకు తీసుకెళ్తానని ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. కానీ తర్వాత ఆయన రైతులకి ఇది ఇబ్బందికరమైన పరిస్థితులు, 3 దఫాలుగా వచ్చే ఈ డబ్బుని మీకు టైంకి అందాలి, మీకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో దాన్ని ఆయన 7,500 చేస్తూ 13,500 అనేది మీకు అందజేస్తున్నారు. కాబట్టి దీన్ని చెప్పదలుచుకుంది ఒకటే, ఎందుకంటే ఇది పొలిటికల్ మీటింగ్ కాదు, కాకపోయినా సరే ఈరోజు ఒక కుటుంబంలో చంటి పిల్లవాడి నుంచి ఒక పెన్షన్ తీసుకునే పెద్ద మనిషి వరకు ఆలోచిస్తున్నటువంటి ఎవరైనా సీఎం ఉన్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మన దేశంలో ఇప్పటి వరకు కూడా కనీ విని ఎరిగిన రీతిలో ఈ స్కీమ్స్ని ఆయన రూపొందించి అమలు చేస్తున్నటువంటి తీరు, ఈరోజు మేము పార్లమెంట్కి వెళితే అక్కడ మిగతా సహచర ఎంపీలు మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మీ అసలు అప్పుకే వెళ్ళకు నేనున్నాననేటువంటి రోజులు ఇవాళ చూడండి. ఒక సామాన్యుడికి తన అవసరాలు సమానంగా ఉంటాయి. కోటేశ్వరుడి కోరికలు సామాన్యుడికి ఉండవు. సామాన్యుడి కోరికలు ఏమిటి? అయ్యా నాకు మంచి ఆరోగ్యం ఉంటే బాగుండు, జబ్బు చేస్తే డబ్బు కోసం ఎలాగని తలదిండిపోతూ ఉంటాడు. పిల్లలుంటే వాళ్ళని చదివించుకోవాలా, ఆ చదువు కోసం అప్పులు అవ్వకూడదు అనేటువంటి తపంతో ఉంటారు. దానితో పాటుగా వాడు నివాస యోగ్యమైనటువంటి ఒక ఇల్లు ఉండాలని కోరుకుంటుంది. అయ్యో నేను వెంట పంట పండిస్తున్నానే, ఆ సమయంలో వర్షాలు వస్తే నా పరిస్థితి ఏంటి? నిత్యము భయం భయం భయంతో బతికేవాడే రైతు. వేణుగారు రాజకీయ నాయకుడు కాదు. ముందు నీ మాదిరిగా అరకలు కట్టాను, గట్లంకలేశాను, ఆకు తీశాను, కోత కోశాను, మోపు పోశాను, ఆడే వేణు అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. రైతు బిడ్డ, రైతు కష్టం అంతా తెలిసిన వాడిగా నిత్యంలో రైతు పడేటువంటి తపన ఆవేదన ఎక్కడో దేనికి పురుగు పడుతుందంటే అదికి వెళ్ళి అప్పు తెచ్చి ఏ పురుగుని చంపడానికి మందు వాడాడో అప్పు తీర్చలేక అదే మందు తాగినటువంటి ఒక దీన స్థితిలో రైతులు పడినటువంటి కష్టాలు ఎడలా తీరుస్తారా, ఎవరు ఎవరి వల్ల తీరుతాయా అని ఆలోచించిన సమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రైతు బిడ్డ, రైతు బాంధవుడు అని అనిపించుకునేటువంటి ఒక గొప్ప నాయకుడి వల్ల తీరుతున్నాయి. ఈ సమయంలో నేను మీకు శాసనసభ్యుడిగా మీరించిన బిడ్డగా ఉన్నట్టు ఇంతకంటే ఈ జన్మకి కావలసింది ఏమిటి? ఇంతకంటే ఆనందం ఉంటుందా? రైతు కష్టాలు తీర్చేటువంటి ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా మంత్రిగా 4 మాటలు చెప్పేటటువంటి మళ్ళీ సమాచార శాఖ మంత్రిగా ఉండటం అనేటువంటిది ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను.
ఒకసారి నేను చూశాను వ్యాపారదారుకి అన్నాడు అడిగాను అమ్మా 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పాలకులు చాలా మాటలు చెప్పారు కదా రైతులందరూ అప్పులు తీర్చేస్తా ఉన్నారు ఎంత తీర్చారా అని చూస్తే 5 ఏళ్లకు మన నియోజకవర్గంలో 76 కోట్లు ఇచ్చారు 5 ఏళ్లకే 76 కోట్లు ఇచ్చారు ఇప్పుడు 3 ఏళ్లు అయ్యింది 3 ఏళ్లకి ఎంత ఇచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు అంటే 254.66 కోట్లు ఇచ్చారు ఎక్కడ 76 5 ఏళ్లకి ఎక్కడ 3 ఏళ్లకి 254 అంటే మళ్ళీ భవిష్యత్తులో మనకి ఎంత రాబోతుంది సుమారుగా ఇంకొక 3 ఏళ్లు అంటే 3 ఏళ్లు 21 70 కోట్లు ఇంకొక 150 కోట్లు అంటే 400 కోట్ల రూపాయల పైన ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారినిటువంటి ఒక రైతు బిడ్డ నీకు అండగా నీవు గెలిపించావు నీవు నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టావు నీ శాఖ మంత్రి గౌరవనీయులు వేణుగోపాల్ గారికి ఎంపీ అనురాధ మేడం గారికి వేదిక పైన ఉన్న సత్యనారాయణ గారికి మన జేడి అగ్రికల్చర్ మేడం గారికి ఆర్డీఓ గారికి ఈ సభకు వచ్చిన అందరు గెస్ట్కి నా నమస్కారం రైతు దేశానికి వెన్నుముకలాగా ఉంటారు రైతు బాగుంటే అందరూ బాగుంటారు అందుకే అందాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి సక్సెస్గా ఇప్పుడు అమలు చేస్తోంది వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడాది 3 విడతల్లో రైతు కుటుంబాలకి ఆర్థిక సహాయం అందుతోంది పథకం కింద ఈ 3 తొలి విడతల్లో జిల్లాలో 1,49,529 రైతు కుటుంబాలకి చొప్పున మొత్తం దాదాపు 82 కోట్ల రూపాయలు రైతుకి ఖాతాల్లో నేరుగా ఈరోజు జమ చేయడం జరుగుతుంది 2 విడతల్లో సహాయం నవంబర్లో 3 విడతల సహాయం జనవరి నెలలో ప్రభుత్వం అందిస్తోంది ఇది చాలా పెద్ద స్పీచ్ ఉంది కాబట్టి నేను పక్కనే పెట్టేసి 2 మినిట్స్లో మాట్లాడతాను నేను కూడా ఒక చిన్న రైతు కుటుంబం నుంచి ఉన్నానండి ఇప్పుడు నేను యూపీ నుంచి వచ్చాను ఈ రాష్ట్రానికి రావడం జరిగింది యూపీలో ఎటువంటి స్కీమ్ ఏమీ లేదు జస్ట్ కొన్ని లాస్ట్ ఇయర్ ఇది ఇలాంటి పెట్టడం జరిగింది సో మా ఆంధ్రప్రదేశ్ ద్వారా పెట్టిన ఈ స్కీమ్ చాలా బాగుంది ఎందుకంటే ఒక రైతుకి హెల్ప్ చేస్తే దీనికంటే బెటర్ ఈ స్కీమ్ పథకం ఉండదు కానీ ఈ మా మినిస్టర్ గారు తర్వాత ఎంపీ గారు అందరూ మాట్లాడారు బట్ కానీ నాకు ఈ స్కీమ్లో ఒక పాయింట్ చాలా ఇష్టం ఉంది ఎందుకంటే డబ్బు కంటే ఏ టైం ఆ డబ్బు ఇవ్వడం జరుగుతుంది అదే మోర్ ఇంపార్టెంట్ మీరు ఇంటిలో చూసే ఉంటారు మ్యారేజ్ జరిగినప్పుడు ఒక మీ పాపకి మ్యారేజ్ జరిగినప్పుడు ఆ మ్యారేజ్కి ఒక రోజు ముందు డబ్బు కావాలి మ్యారేజ్ అయిన తర్వాత మీరు కోర్టు డబ్బు కూడా ఇస్తే దీనికి ఏమీ లాభం ఉండదు సో ఆ రైతుకి కూడా పంట వేస్తున్నారు ఇప్పుడు నాట వేస్తున్నారు దాని ముందు డబ్బు కావాలి ఇప్పుడు చూడండి మన 1 జూన్ నుంచి ప్లాన్ చేస్తున్నాము ఈరోజు డబ్బు నేరుగా అకౌంట్కి జమ అవుతుంది నేను చిన్నప్పుడు ఏం చూశాను ఫార్మర్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు ఆ డబ్బు కావాలి వర్షం పడుతుంది మాన్సూన్ అంటే ఆ వారంలోనే నాటు వేస్తేనే కాప్ క్రాప్ సక్సెస్ఫుల్ అవుతుంది లేకపోతే ఫెయిల్ అయిపోతుంది సో ఆ వారంలోనే మామూలుగా మన విలేజెస్లోనే ఈ మనీ లెండర్స్ ఉంటారు వాళ్ళు 24